నమస్తే నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో. ఈ వారం ముందుగా ఈ వారం మీ ముందుకు వచ్చేసింది కాబట్టి ముస్లిం సోదరులు అందరికీ హ్యాపీ బక్రీద్. బక్రీద్ సందర్భంగా ఈ రోజు మామూలుగా మీరు బిర్యానీ చేసుకుని ఉంటారు కదా, అందుకే అండి ఆ బిర్యానీలో చాలా బాగుంటుంది ఒక కర్రీ. ఆ కర్రీనే పుదీనా ఆలు కర్రీ. మరి ఆలస్యం చేయకుండా పుదీనా ఆలు కర్రీని రెడీ చేసేద్దాం. వచ్చేసేయండి వచ్చేయండి అంటే మీరు మీ కిచెన్ లోనే ఉండండి. కిచెన్ లోంచి టీవీ కనిపిస్తుందా లేకపోతే టీవీ ముందు వచ్చి చూసేసి మీరు ఆ తర్వాత ఈ కిచెన్ లోకి వెళ్ళి చేసేయచ్చు అనమాట. ముందు తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత డీప్ ఫ్రైకి నేను ఒక మూక్కిడి కావాలన్నమాట. ఆ పని చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మూక్కిడి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేద్దాం ఇందులో. ఈ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను పక్కనే ఇందాక మిక్సీ జార్ తీసి పెట్టుకున్నాను కదా, ఇది చాలా 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 బాగుంటుంది అనమాట. ఎందుకంటే మీకు పుదీనా అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఆ పుదీనాలో ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా రీఫ్రెష్ చేస్తూ ఉంటాయి కదా. మనం ఇంట్లో కూడా పుదీనా జ్యూస్ తాగుతున్నా లేకపోతే ఆ పుదీనా చిన్న లీఫ్ని మనం టీలో అదే లైక్ మన గ్రీన్ టీ ఉంటుంది కదా దాంట్లో వేసుకున్నా కూడా ఆ రీఫ్రెష్ అనేది అవుతూ ఉంటాం. సో అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకే దీన్ని నేను ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. పుదీనా ఆకుల్ని శుభ్రపరచుకొని అండ్ దీంట్లో వేస్తున్నాను కాస్తంత జీలకర్ర, కొద్దిగా అలాగే కొద్దిగా నిమ్మరసం, కాస్త గరం మసాలా పౌడర్. సో ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే సో మనకి పేస్ట్ రెడీ అయిపోయింది. తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతూ వచ్చింది కదా. అయితే మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఎలానో చేసేస్తూ ఉంటాం ఎందుకంటే మనకు అది అలవాటు కాబట్టి. ఈ పక్కన కూడా మనం కర్రీ ప్యాన్ పెట్టేసుకుందాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుందాం. చాలు. బక్రీద్ బక్రీద్ అంటేనే ఒక రేంజ్లో నాన్ వెజ్ ఉంటుంది ముస్లిమ్స్ చాలా మంది ఇంట్లో అనమాట. ఎందుకంటే నాన్ వెజ్ నేనే బక్రీద్ అసలు వెళ్ళదు. సో ఆ బక్రీద్లో ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చేది బిర్యానీ. ఎస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ బిర్యానీలో ఏంటంటే చాలా వరకు పల్లీలతో కర్రీ చేస్తూ ఉంటారు, గ్రేవీ టైప్లో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను. అందులోనూ లీఫీ వెజిటబుల్ ఫెస్ట్ జరుగుతుంది కదా, నేను ఆకుకూరలతోనే చేస్తాను మీ అందరికీ తెలుసు. మరి ఇందులో పుదీనా ఉంది, ఇది కూడా ఆకుకూరే కాబట్టి దాన్ని మనం ఉపయోగిస్తూ ఆలు ఎలాగో ఎక్కువ పిల్లలకి ఇష్టం కాబట్టి ఆలుని యాడ్ చేసి ఇంక్లూడ్ చేసి కాస్త స్పైసెస్ గరం మసాలా యాడ్ చేసి చేస్తున్నాం అనమాట దీన్ని. వెల్ ఇప్పుడు మనకి ఇక్కడ కర్రీకి పెట్టిన ప్యాన్లో ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో కాస్తంత వేద్దాం జీలకర్ర. ఆ తర్వాత ఇందులో వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు. కొంచెం పైనుంచి పసుపు, అలాగే కాస్త ఉప్పు, కొద్దిగా ఉప్పు. ఇవి బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు. మనం ఇలానే ఉంచేసి దీన్ని వేగనిద్దాం. ఈలోపు మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయింది, మూకెట్లో వేసింది. ఇవి బేబీ ఆలు, మీకు తెలుసు కదా బుజ్జి బుజ్జి ఆలూస్ అనమాట. దీన్ని ఉడికించి నేను పైన తొక్క తీసేసాను. ఈ బేబీ ఆలూస్ని ఏం చేయాలి అంటే దేంట్లో డిప్ చేయాల్సిన అవసరం లేదు, వేరే కోట్ ఏం అవసరం లేదు అనమాట, డైరెక్ట్గా దీన్ని డీప్ ఫ్రై చేసేయడమే. ఓకే సో ఇవంతా కూడా డీప్ ఫ్రై అవ్వాలి, చక్కగా వేగాలి.
మనకి ఇవి కూడా ఫ్రై అవడం స్టార్ట్ అయ్యాయి. సో మీకు ఏంటంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను కదా, దాంట్లో వేసేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు మీరు విడిగా కూడా వేసుకోవచ్చు దీంట్లో. సో ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. మనం పేస్ట్ చేసాం గరం మసాలా ఇవన్నీ వేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ఏదైతే పుదీనాది ఉందో అది ఇందులో వేసేసుకుందాం. సో కారానికి అంటే నేను ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నాను దానికి తగ్గట్టు నేను పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో. ఇది పచ్చిదే కదా మనం వేసాం పుదీనా, అదంతా పచ్చి వాసన పోవాలి కాస్త. అలా పోయే వరకు మనం ఈ నూనెలో దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అదేంటో తెలీదు, ఇంట్లో అమ్మ వలుస్తున్నప్పుడు కూడా పుదీనా అలా రెండు ఆకులు నోట్లో వేసుకుంటేనే నాకు రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఇష్టం అనమాట, ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇది పులావుల్లోకి బిర్యానీలోకి ఎంత బాగుంటుందంటే పుదీనా లేకపోతే అవి రెండు చేయాలనే అనిపించదు. సో మనం కాస్త చూసుకుంటూ ఆలు చేసుకోవాలి, మరి ఎక్కువ మాడిపోకుండా. ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కాబట్టి లోపల నుంచి ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి పైన కాస్త కలర్ చేంజ్ అయితే మనం ఆపేయచ్చు అది. ఇప్పుడు ఏంటంటే మనం ఓవరాల్గా సరిపడే సాల్ట్ వేసుకుందాం ఇందులో. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం కొంచెం వాటర్, ఎక్కువ కాదు కాస్తంత. మీకు మరీ గ్రేవీలా ఉండాలి బిర్యానీలో కలుపుకోవడానికి అంటే మీరు కాస్త ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు, లేదు అన్నం రైస్లో కలుపుకోవాలి అంటే మాత్రం మీరు కాస్త దగ్గరగా కూడా చేసుకోవచ్చు. ఈ కూరని ఇగురు అంటారే అలా. ఓకే ఆలు దగ్గరికి వెళ్దాం, ఆల్మోస్ట్ ఇవి అయిపోయాయి. ఏంటంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసినా గట్టిగా అయిపోతాయి ఆలు. ఇంకా స్టవ్ ఆపేసి మనం ఈ ఆలు ఏం చేద్దామంటే కొంచెం ఆ వాటర్ ఉన్నప్పుడే ఆ గ్రేవీ అంతా దీనికి పట్టుకోవాలి కదా, దీంట్లో వేసేద్దాం. ఓకే ఓకే సో ఆలు మొత్తం వేసేసాం కదా, ఈ ఆలు అంతా దీంట్లో ఉడకాలి చక్కగా. మనం ఉప్పు కూడా వేసాం సరిపోతుంది. జనరల్గా ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైందనుకోండి వేరే కర్రీస్లో కానీ పప్పులో కానీ ఉప్పు ఎక్కువైతే కాస్త ఆలుగడ్డ వేస్తాం అనమాట, ఎందుకంటే ఆ ఉప్పు అంతా పీల్చుకుంటుందని. మరి ఒకవేళ బంగాళదుంప కూరలోనే ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తాం, అప్పుడు మీరు గోధుమ పిండి ముద్దలు ఉంటాయి కదా అవి వెయ్యాలి. అది పిండి అనేది ఎప్పుడు కూడా ఉప్పును లాగేసుకుంటుంది. సో ఇప్పుడైతే నేను ఉప్పు కరెక్ట్గానే వేసాను, పిండి వెతుక్కోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే, బట్ ఏంటంటే కాస్త ఆ గ్రేవీ ఆ జ్యూసీ జ్యూసీగా ఆలు కూడా తయారవ్వాలంటే మనం కొంచెం టైం దానికి కేటాయించాల్సిందే తప్పదు. ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుందాం ఫ్రెష్ క్రీమ్ ఫైనలీ. ఎస్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మనం ఎక్కువ టైం ఎలాగో దీన్ని ఉంచాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే ఫైనల్ బౌల్లోకి, ఫైనల్ బౌల్ నుంచి నా నోట్లోకి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ముందే నాకు పొటాటో అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఐఎమ్ రైట్ అండి, ఎందుకంటే నేను దీంట్లో అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా వేశాను. మనం లెమన్ జ్యూస్ వేయడం వల్ల పులుపు వచ్చింది అండ్ అలాగే మంచి ఫ్లేవర్ వచ్చింది పుదీనా వల్ల. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది అండ్ వెరీ టేస్టీ బిర్యానీ రైస్ లోకి అయితే ఇంకా బాగుంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఈ పుదీనా ఆలు రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. పుదీనా ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా, ఉడికించిన బేబీ ఆలు, గరం మసాలా పౌడర్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం, నూనె.
పుదీనా ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని పుదీనా, జీలకర్ర, నిమ్మరసం, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి నూనె వేడయ్యాక కాస్త జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వేడైన నూనెలో ఉడికించి తొక్కదీసిన బేబీ ఆలూని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమంలో పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, తగినంత నీళ్లు వేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసిన ఆలూని కూడా ఇందులో వేసుకుని ఈ కర్రీని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే పుదీనా ఆలూ కర్రీ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabiruchi. సో చూసారు కదా, బక్రీద్ సందర్భంగా నేను మీ అందరి కోసం చేసేసాను పుదీనా ఆలూ కర్రీని. మీరు డెఫినెట్ గా ఇంట్లో బిర్యానీలోకి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పేసేయండి. ఇలాగే మరిన్ని గుమగుములాడే వంటలతో మీ ఈ వారంలో మళ్ళీ కలిసేసుకుంటాను. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.